హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది మనకి ఏ విధంగా గ్రో అవుతుంది గ్రో అవ్వడానికి మీకు అయితే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మనకి వాళ్ళ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మనం గమనించినట్లయితే లో మనకి రీల్స్ ప్లే ఆప్షన్ అయితే మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయితే రాబోతుంది మరి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో రాబోతుంది కాబట్టి మనం ఇప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ ప్లాన్ అయితే ఇంప్లిమెంటేషన్ వేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మాత్రం మనకి అప్పుడు వచ్చిన వెంటనే మనం అయితే ఎలిజిబుల్ అయితే వస్తాం ఎలిజిబుల్స్ ఉండగానే మనకి యాడ్స్ వస్తే మనీ కూడా రావడం జరుగుతుంది సో నీ నేను చెప్పే ప్రాసెస్ మొత్తం కూడా మీకు అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించడానికి దా వే ఒక పాట అని చెప్పి మీరు అనుకోవచ్చు సో బికాస్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే ఉత్తినే బెటర్ కదా చాలా మంది ఏదో ఒక ఆశిస్తూ ఉంటారు లైక్ ఫాలోవర్స్ రావడం కోసం అన్న ఇన్స్టా బోనస్ రావాలన్నా సరే మీరైతే రీల్స్ పెడుతూ ఉంటారు కదా లేదు మీ యొక్క నేమ్ పాపులర్ అవ్వాలన్నా సరే చేస్తూ ఉంటారు కాకపోతే మీరు ఎంత కష్టపడి ఎంత కంటెంట్ చేసినా సరే మీరు ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ అవ్వట్లేదు అంటే మాత్రం నేను చెప్తున్న మిస్టేక్స్ మీరు ఒకవేళ చేస్తే మాత్రం మాటిఫేషన్ చేసుకుని నేను చెప్పిన స్టెప్స్ మీరు అయితే ఫాలో అయితే సరిపోతుంది మరి ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లో వెళ్ళిపోదాం మనం ఆడుకున్నట్లయితే మీరు ఏ కంటెంట్ ఎంచుకున్నారని అయితే డిసైడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్ లో ఏదైతే ఆడియో సాంగ్స్ ఉంటాయో వాటిని తెచ్చి తీసుకొచ్చి హీరో హీరోయిన్ ఫొటోస్ పెట్టి అప్లోడ్ చేస్తూ ఉంటున్నారు సో దీన్ని అయితే మీరు మానుకోండి ఇప్పుడు కూడా మీకు ఓన్ కంటెంట్ అయితే పెట్టండి ఓన్ కంటెంట్ పెట్టినట్టయితే మాత్రం మీరు ఇన్స్టాలో రీల్స్ బోనస్ అయితే ఎలిజిబుల్ అయితే వస్తారు అదొకటి గుర్తుపెట్టుకోండి ప్లస్ ఇంకోటి ఏంటి అంటే చాలా మంది సో ముందు అంతకుముందు వరకు కూడా సో ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు తర్వాత నుంచి లైక్ వ్లాగింగ్ కానీ లేదంటే సంథింగ్ సంథింగ్ వాళ్ళ పిల్లలు ఇంట్లో ఆడుకున్న వీడియోస్ లాంటివి అన్నీ పెడుతూ ఉంటున్నారనమాట అంటే పర్స మీరు చూసుకోవచ్చు ఇప్పుడు అది అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్ అనుకోవచ్చు ఈ యూట్యూబ్ ఛానల్లో నేను మొబైల్ ఫోన్ కానీ టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఈ సంథింగ్ ఇలాంటి వీడియోస్ చేస్తాను తప్ప సో నేను కుకింగ్ వీడియోస్ కానీ లేదంటే నాకు ఇలా చేసిందని లేదంటే నేను ఇప్పుడు ఊరు వెళ్తానని సో ఇలాంటి వీడియోస్ అయితే ఈ ఛానల్లో పోస్ట్ చేయను నేను ఎందుకంటే ఇది డిఫరెంట్ కంటెంట్ అయితే అయిపోతున్నది సో నా వే ఏంటి టెక్నాలజీ సంబంధించిన కంటెంట్ అంటే టెక్ సమ్ రిలేటెడ్గా వీడియో చేయాలి తప్ప వ్లాగింగ్ గురించి కుకింగ్ గురించి అయితే వీడియో చేయకూడదు కదా సో అదే విధంగా మీరు ఒకవేళ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది మీ యొక్క బిజినెస్ అకౌంట్ అనేది ఏ వేలో ఉంది అసలు ఏ కంటెంట్ మీరు ఏ కంటెంట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్కి మీరు ఏ కంటెంట్ జనరేట్ చేసి అవుట్పుట్ చూపించగలరు అనేది అయితే మీరు ఆ వేని అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు నీచ్ ఏంటి సో దాన్ని బట్టి మీరు అయితే డిసైడ్ అవ్వండి నేను ఏ కంటెంట్ చేయగలను ఫ్లవర్స్ నీట్గా ఫోటో తీసి పోస్ట్ చేయగలను ఏదంటే నేచురల్ గ్రీన్లోకి చూపించగలనా లేదంటే బ్లాగింగ్ వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ని అయితే రీల్స్ పెట్టగలనా లేదంటే కొన్ని డైలాగ్స్కి నేను చెప్పగల డబ్బింగ్ సో ఇలాంటివి మీరు ఆలోచించుకుని మీరు అయితే పెట్టాల్సి ఉంటుంది మరి సో ఫస్ట్ మెథడ్ ఇదన్నమాట ఇది మీరైతే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వద్దు కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీరైతే మీ యొక్క డెస్టినేషన్ అయితే కరెక్ట్గా తీసుకోండి అప్పుడు మాత్రం మీకు యూజ్ ఉంటుంది ఇది ఫస్ట్ స్టెప్ మీరు ఎక్కడ మిస్టేక్ చేసినా సరే మీకు ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు సెకండ్ మనం చూసుకుంటుంది మెటా డేటా మనం ఇన్స్టాగ్రామ్లో ఏదైనా సరే ఒక ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు దానికి మెటా డేటా అని చెప్పి అయితే ఉంటుంది మనకి ఈ మెటా డేటా ఎలా ఇవ్వాల్సి ఉంటుందంటే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ సపోజ్ చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని మనం రీల్ కింద పెడతాం అనుకోవచ్చు ఫస్ట్ మీరు అయితే స్క్రీన్ చూడవచ్చు ఆల్బమ్స్ కానీ గ్యాలరీ కానీ ఓపెన్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఆ వీడియో ట్యాప్ చేస్తే మనకి రీనేమ్ జిప్ కనిపించడం జరుగుతుంది ఆ రీనేమ్ ట్యాప్ చేయండి ఆ రీనేమ్ ట్యాప్ చేసిన తర్వాత అక్కడ మనకి నేమ్ అయితే రావడం జరుగుతుంది కదా అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ సపోజ్ హౌ టు క్రియేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని చెప్పి ఈ పర్టికులర్ దాని మీద మీరు రీల్ చేస్తాను అనుకోండి సో అదే రీల్ని అదే టైటిల్ని ఇక్కడ ఇవ్వండి లేదంటే హౌ టు ఓపెన్ గూగుల్ పే అకౌంట్ అని చెప్పి చేస్తాను అనుకోవచ్చు సో అదే ఇస్తారు హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అని చేస్తాను అనుకోవచ్చు ఇదే టైటిల్ని ఇక్కడ ఇస్తారంటే మీరు ఇన్స్టాగ్రామ్లో టైటిల్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అదే టైటిల్ని క్యాప్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోకి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఇచ్చినట్లయితే అది మెటా డేటా అవుతుంది ఈ మెటా డేటా అనేది ఇది ఒక యాష్ ట్యాగ్స్ కానీ ఒక టైటిల్ దగ్గర సెట్ చేసినప్పుడు టాప్ పొజిషన్లో మీ యొక్క ఇన్స్టా రీల్ కానీ మీ యొక్క అకౌంట్ కానీ చూపించడం జరుగుతుంది అప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి ఐ మీన్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు ట్రెండింగ్ లో సాంగ్ ఉందనుకోవచ్చు తిరు మూవీ రీల్స్ అని సెర్చ్ సెట్ అనుకోవచ్చు అంటే ఆ సాంగ్ యూజ్ చేసుకుని ఎవరైతే రీల్ చేస్తారో వాళ్ళందరూ లైన్కి వస్తారు కదా అందులో ఎవరైతే మెటా డేటా అండ్ ట్యాక్స్ అండ్ కంటెంట్ క్వాలిటీగా ఎవరైతే ఇస్తారో వాళ్ళదే మనకి టాప్ లో రావడం జరుగుతుంది ఇది మీరైతే గుర్తు ఉంటుంది ఫస్ట్ మనం థాట్ చూసుకున్నట్లయితే యాష్ ట్యాగ్స్ యాష్ ట్యాగ్స్ అనేది చాలా అండ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే అనమాట సో ఎందుకంటే యాక్స్టాక్స్ అనేది చాలామంది రిలేబుల్గా ఇస్తూ ఉంటారు కాకపోతే కొంచెం మీరు అర్థం చేసుకోవాలి సో లైక్ ఎలా ఇస్తారంటే జనాలు కొంతమంది చూస్తే నవ్వు వస్తుంది సో లైక్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ అని చెప్పిన తర్వాత వాళ్ళని ఏమి రెండు మూడు సార్లు ఇచ్చి వదిలేస్తూ ఉంటారు ఇలా అయితే ఎప్పుడు కూడా మనం ఇవ్వకూడదు ఫర్ సబ్బు మనం చేస్తున్న కంటెంట్ లైక్ ఇప్పుడు మనం ఒకటి పెడదాం అనుకోవచ్చు డ్యాన్స్ వీడియో పెడతారు అనుకోవచ్చు ఆ డ్యాన్స్ చేసిన షూట్ చేసిన వీడియో ఉంటుంది కదా దాన్ని ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తారు అలా చేయకముందుగానే మీరు ఏం చేయాలంటే రీసెర్చ్ చేయాలి యాక్స్ట్రాక్స్ ఏమి ఇవ్వగలను అసలు దీనికి బెస్ట్ ఏమి అవ్వచ్చు అని చెప్పి మీరు కష్టపడ అవసరం లేదు దాని కూడా సింపుల్ ట్రిక్ అది చెప్తాను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లోకి వచ్చిన తర్వాత ఫర్ సపోజ్ మీరు డ్యాన్స్ వీడియో చేస్తున్నారు ఫర్ సపోజ్ డ్యాన్స్ వీడియో చేసేది ఏ సాంగ్ అని చెప్పి మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా ఆ సాంగ్ మీద టైప్ చేయండి ఫర్స్ మీరు ట్రిపుల్ ఆర్ మూవీలో నాట్ నాట్ కి మీరు ఒకవేళ డ్యాన్స్ చేస్తాను అనుకోండి సో నాట్ నాట్ సాంగ్ రీల్స్ అని చెప్పి సెచ్ చేయండి అక్కడ మనకి అకౌంట్స్ అండ్ ప్రొఫైల్స్ అండ్ రీల్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా అక్కడే మనకి ట్యాక్స్ అని చెప్పి కనిపించడం జరుగుతుంది కదా ఈ ట్యాక్స్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి చూసుకున్నట్లయితే కొన్ని రకాల మల్టిపుల్ ట్యాక్స్ కనిపించడం జరుగుతుంది లేదంటే మీరు డ్యాన్స్ వీడియో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈజీగా డ్యాన్స్ సెట్ చేసిన తర్వాత మనకి యాష్ లో మనకి యాష్ డాన్స్ యాష్ డాన్సర్ యాష్ డ్యాన్సింగ్ అని చెప్పి కొన్ని రకాలు వస్తున్నాయి కదా అందులో టాప్ ఫైవ్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు యాజ్టీస్గా వాటిని ఏవైతే ఉంటాయో వాటిని మీరు అక్కడ కాపీ చేయడానికి ఆప్షన్ ఉండకపోవచ్చు మేబీ వాటిని మీరు ట్యాప్ చేసి అక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఇస్తే సరిపోతుంది ఇదే విధంగా డ్యాన్స్ అని కాదు ఫస్ట్ సపోజ్ నేను వాట్సాప్ ట్రిక్ చెప్తాను అనుకోండి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వాట్సాప్ ట్రిక్ సెట్ చేస్తాను టాప్ పొజిషన్లో వాట్సాప్ వాట్సాప్ టిప్ వాట్సాప్ ట్రిక్స్ వాట్సాప్ టూ ట్వంటీ టూ ఇలా కొన్ని రావచ్చు ఎలాంటి యాష్ ట్యాగ్స్ మనమైతే జనరేట్ అయితే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క రీల్లో కామన్గా ఆమె యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేమ్ ఉంటుంది కదా ఫర్ సపోజ్ నాకు చూసుకోవచ్చు ఛానల్ నేమ్ వచ్చినట్లయితే యాష్ అన్టెక్ కదా అదేవిధంగా మీ యొక్క ఏదైతే ఉంటుందో ఆ యొక్క నేమ్ ఇస్తారు యాష్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ యాష్ ఇన్స్టా యాష్ ఇన్స్టా రీల్స్ యాష్ ట్రెండింగ్ సో ఇలాంటి కొన్ని యాడ్ చేసుకుని ఇవ్వచ్చు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారంటే ఇలాంటివన్నీ కూడా మెయిన్ పాయింట్స్ యాడ్ చేసిన తర్వాత మాత్రం మీరు ఇవ్వండి మీ టోటల్ ప్రాసెస్ నేను చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను దీన్ని బట్టి మీరు అయితే అర్థం చేసుకోవచ్చు గ్యాస్ మనం ఫోర్త్ చూసుకుంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే చాలా మంది ఈ రోజు రెండు మూడు రీలు పెట్టేసి రేపు నాకు వీసి రావట్లే కదని చెప్పి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు ఇలాంటివైతే మీరు అసలు ఎప్పుడు కూడా చేయొద్దు ఇన్ కేసు మీరు అలా చేసే వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని ఇక్కడతో ఆపేసి మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా మనం టైం మెయింటెనెన్స్ అయితే ఉండదన్నమాట టైం సెన్స్ కట్టి టైమ్ సెన్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి అప్పుడు మాత్రం మీ యొక్క మీరు మీరైతే ఎంగేజ్ చేయగలుగుతూ ఉంటారు అప్పుడు మీ యొక్క ఆడియన్స్ అయితే మిమ్మల్ని ఫాలో చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు అదేంటంటే ఒక రోజులో మీరు ఒక రీలే పెడతారు ఆ రీల్ కూడా ఎప్పుడు పెడతారు అన్నది క్వశ్చన్ మార్క్ అంటే మీరు టూకి పెడతారా లేదా ట్వెల్వ్కి పెడతారా లేదంటే ఈవినింగ్ సిక్స్కా లేదంటే ఈవినింగ్ మనకి నైట్ ఎయిట్ నైన్ ఆ టైం పెడతారా అది మీరు ఫిక్స్ అవ్వండి అంటే మీకు ఏ టైం పాసిబిలిటీగా ఉంటుందో ఒక టైం మీకు ఏ టైం పాసిబిలిటీగా ఉంటుందో ఆ ఒక టైం మీరైతే పెట్టుకుని ఉంచుకోవాలి పర్ సపోజ్ నేను ఒక డేకి ఒక త్రీ రీల్స్ పోస్ట్ చేస్తాను అనుకోండి మీరైతే సో డేకి త్రీ రీల్స్ పోస్ట్ చేస్తాను నేనేం చేస్తానంటే మార్నింగ్ నైన్కి ఒకటి మళ్ళీ ఆఫ్టర్నూన్ టూకి ఒకటి మళ్ళీ నైట్ టు నైన్కి ఒకటి ఈ విధంగా టైం షెడ్యూల్ చేసుకుని ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఫాలోఅప్ అయితే అవుతాను ఇదే టైమింగ్కి నేను ఒక ముప్పై రోజులు రీల్స్ పెడతాను ఒకవేళ నాకు రీచ్ బాగుంటే ఇదే టైం కంటిన్యూ చేస్తాను బాగోపోతే టైమింగ్ మార్చేస్తాను మళ్ళీ ఎప్పుడంటే మార్నింగ్ నైన్ పెడితే ట్వల్కి పెడతాను తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ పెడతారు ఈ విధంగా మనం మాడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు సో దీన్ని పెట్టుకుని మీరు అంటే మీకు ఏం చెప్పాలంటే నేను చెప్పిన సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఒక థర్టీ డేస్ అయితే ట్రై చేయండి థర్టీ డేస్ ట్రై చేసిన తర్వాత రాకపోతే ఈ వీడియో ఓపెన్ చేసుకున్న కాంస్టేషన్ కామెంట్ చేయండి దానికి ఖచ్చితంగా నేను అయితే రిప్లై అయితే నేను అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను బికాస్ అది ఎందుకు రావట్లేదు ఇంకా మీరు చేస్తున్న మిస్టేక్స్ అన్నది అయితే గ్యాసింగ్ ఫిఫ్త్ మెథడ్ ఏంటంటే లైక్ ఫిఫ్త్ పాయింట్ మీ యొక్క అకౌంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలంటే మీకు అయితే ఇంప్రెషన్స్ అయితే ఉండాలి ఇంప్రెషన్స్ ఉండాలంటే రెగ్యులర్గా మీ అకౌంట్ అయితే యాక్టివ్లో ఉండాలి యాక్ అకౌంట్ యాక్టివ్లో ఉండమంటే ఒక రీల్ పెట్టేసి మనం మళ్ళీ పడుకుంటామంటే కాదు ఒక రీల్ పెట్టామా ఆ రీల్ మళ్ళీ పోస్ట్ పెట్టామా స్టోరీ పెట్టామా మనకి ఏదైనా కామెంట్స్ వస్తే దానికి లైక్ రిప్లై ఇచ్చామా లేదంటే లైక్స్ అవన్నీ ఎప్పటికప్పుడు మనం చూసుకుంటున్నామా ఇలా అయితే ఎంగేజ్ అయితే ఉంట ఉంటుందన్నమాట అంటే ఏం లేదు మీరు ఒక రీల్ పెడతారు కదా ఆ రీల్ని పట్టుకొచ్చి స్టోరీ కానీ షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత సరిపోతుంది అక్కడతో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో ఆస్క్ మీ అని చెప్పి సంథింగ్ కొన్ని కొన్ని ప్రతి ఒక్క సండే కానీ ఏదైనా చిన్న క్యూఆర్ని ఎపిసోడ్ కానీ కనెక్ట్ చేయండి వాళ్ళు ఏదైనా మెసేజ్ పెడితే వాళ్ళకి మీరు ఆన్సర్ ఇస్తారు సో అంటే ఇలా చేయడం వల్ల మీ యొక్క ఫాలోవర్స్కి మీకు కూడా మీ ఫాలోవర్స్కి మీకు కూడా కొంచెం దగ్గర ఛాన్స్ అయితే ఉందన్నమాట మిమ్మల్ని బాగా వాళ్ళైతే అర్థం చేసుకొని మిమ్మల్ని ఎక్కువగా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి అన్నమాట అంటే ఎప్పుడు కూడా ఆడియన్స్ అనేది ఎప్పుడు వీడియో వస్తుంది ఎప్పుడు వీడియో వస్తుంది చెప్పి వాళ్ళు చూసే విధంగా మనమైతే వాళ్ళ కంటెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇంకా ఫిఫ్త్ ఫాండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా పోస్టులు త్రీ పోస్టులు పెట్టాలి అదేవిధంగా స్టోరీస్ కూడా త్రీ స్టోరీస్ షేర్ చేయండి అదేవిధంగా పర్సనల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే సరే ప్రతిరోజు కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉండండి సో అదేవిధంగా ఖచ్చితంగా ఖచ్చితంగా పోస్టులు కూడా పెట్టడం అయితే నెగ్లెక్ట్ అయితే చేయవద్దు ముప్పై రోజుల్లో అట్లీస్ట్ ముప్పై పోస్టులు ముప్పై రీల్స్ పెట్టండి అదేవిధంగా స్టోరీస్ కూడా దానికి డబ్బులు ఉండేలా చూసుకొని ఈ విధంగా మనకు పేజ్ పెట్టినట్టు అనాలిటిక్స్ కానీ ఇంప్రెషన్స్ కానీ సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి మరి కంపెనీకి ఇది మనకి వాళ్ళ వీడియోలు అయితే ओके बाय फ्रेंड्स नेक्स्ट वीडियो कर दम